అంజీ, న్యూ ఇయర్ సందర్భంగా అమృత్ విలాస్ పేరు మీద క్యాలెండర్ ఏమైనా ప్రింట్ చేస్తారని ప్రెస్ వాళ్ళు ఒకరు ఫోన్ చేసి అడిగారా? చేద్దాం. మనకు తెలిసిన వాళ్ళకి, మన హోటల్కి వచ్చే కస్టమర్స్ కి తలా ఒక క్యాలెండర్ ఇద్దాం. పొద్దున్న లేవగానే క్యాలెండర్ ఉపయోగం డేట్లు చూడడానికే కాకుండా దాని మీద మన హోటల్ పేరు చూసి టిఫిన్ చేయడానికి ఇక్కడికే రావాలని కూడా. అవును, మనం ఇంత రిచ్ లొకాలిటీలో ఉంటూ ఈ న్యూ ఇయర్ కి సింపుల్ గా క్యాలెండర్ పబ్లిసిటీతో సరిపెట్టడం ఏంటి? స్టార్ నైట్ కండక్ట్ చేద్దాం. సిటీ మొత్తం హోటల్స్, రిసార్ట్స్ సౌండ్ సిస్టమ్ తో స్టార్ గెస్టులతో కళకళలాడిపోతుంటే మన హోటల్ ఒకటి బోసిపోయినట్టు కనబడుతోంది. ధగధగలాడే విద్యుత్ దీపాలతో, చెవులు చిల్లులు పడే మ్యూజిక్ సిస్టమ్ తో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అదిరిపోయేలా చేద్దాం. కానీ ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా. అట్ ది సేమ్ టైం లాభంతో కూడుకున్న పని కూడా. ఎలా? 31st కి ఇంకా వారం టైం ఉందిరా. ప్రోగ్రామ్ గురించి పబ్లిసిటీకి ఈ మాత్రం టైం చాలు. ఇంకేం ఆలోచించకు, వెంటనే ప్రోగ్రామ్ డిజైన్ చేసేద్దాం. అలాగే. మీరు ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసినట్టే కదా? ఆ, వచ్చేసినట్టే. రిసీవ్ చేసుకున్నట్లు ఇక్కడ సంతకం పెట్టండి. బిల్స్ ఎవరు పే చేస్తారు? మా ఓనర్ దా పే చేస్తాడు. ఆయన వచ్చే సమయం అయింది, 5 నిమిషం వెయిట్ చేయండి. ఓకే. అవును తమ్మి, ఇందులో తమిళ్ రాదా? ఓ, నీకు తెలియదా? వస్త్రా, మీకోసమే వెయిటింగ్. ఏమిట్రా ఈ సెటప్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. వీటి సంగతి తర్వాత, ముందే తన పంపించండి. అతను పంపించడేవిడి, నేను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను, ఇవన్నీ తెప్పించాను వాళ్ళ షాప్ నుంచి. తంబి, ఈయనే మా ఓనర్ సార్ వాడు. ఆ బిల్ ఇచ్చేయి. వీటన్నిటికీ బిల్లు నేను కట్టడం ఏమిటి? అసలు ఎందుకు ఇవన్నీ, ఎవరి కోసం? నా కోసమే సార్ వాడు. ఇదిదా కంప్యూటర్. ఈ బిల్డింగ్ లోకి ఎవరు వస్తారో, ఎవరు వెళ్తారో, ఎన్ని గంటలకు వస్తారో, ఎంతసేపు ఉంటారో, ఏం తీసుకెళ్తారో అన్ని రాసుకోవచ్చు. ఇది చిన్న ఫ్యాను. ఓహో, చెమట్లు పోసి చిరాకు కలగకుండా ఉండడానికి. అబ్బా, ఇది బైనాక్యులర్స్. దీని ఉపయోగం ఏంటో మీకు తెలుసు కదా? ఏ మూల ఎవరు నక్కినా పెద్దగా కనబడుతుంది సార్ వాడు. అదేంట్రా? కమ్యూనికేషన్ కోసం వాకీ టాకీ సార్ వాడు. ఓహో, ఈ బిల్డింగ్ ఎంతమంది వాచ్మెన్లు ఉన్నారా? నేను ఒక్కడే. మరి ఒకటి నీ చేతిలో ఉంది, రెండోది ఆకాశంలో ఉందా? నేనేమంత తింగరోని కాదు. ఇందులో క్వశ్చన్ చేస్తా, ఇందులో ఆన్సర్ చెప్తా. జస్ట్ ఎ మినిట్, డ్రింక్స్ బ్రేక్ తీసుకోండి. ఏంటి సార్ వాడు అలా ఫ్రిజ్ అయ్యారు? ఇది మినీ ఫ్రిజ్, డ్యూటీలో ఉన్నప్పుడు డ్రింక్స్ బ్రేక్ లో చిల్లుడు కూల్ డ్రింక్ తాగడానికి. పర్వాలేదు, తాగండి, ఇది బ్రేక్ టైమే. చేర్. ఒరే సరిగా, నీ సర్వసుఖాలకి బిల్లు నేను పే చేయాలరా? నేను ఈ ఉద్యోగంలో చేరే రోజే నాకు ఈ అలవెన్స్లన్నీ ఉన్నాయని అగ్రిమెంట్ లో రాసిచ్చారు సార్ వాడు ఆ మాజీ ఓనరు. అందుకని ఇవన్నీ నానెత్తనేస్తావా? మరి ఆయన మీకు ఇల్లు అమ్మేటప్పుడు సంవత్సరం పాటు నా బాధ్యత మీనైతేనే కదా పెట్టాడు. నా ఇవన్నీ నేను కట్టను, నాకు సంబంధం లేదు. సరే, అమెరికా సార్ వాడిని ఈమెయిల్ చేసి అడుగుతా. ఒరే ఆగు బాబు, నీ షాప్ ఎక్కడా? ఆంజనేయలో ఓ పెసరట్టు. అలాగే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తాలూకు లిస్ట్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళకి ఎన్ని వాట్స్ తీసుకురామని చెప్పను? 5 లక్షల వాట్స్. 5 లక్షల వాట్స్? ఈ ఇంటి వరకైనా సిటీ మొత్తం వినిపించాలనే? స్టేట్ మొత్తం ఊగిపోవాలని? స్టేట్ మొత్తం ఊగిపోవాలనా? నా ఇల్లు కూలిపోవాలనా? ఇదిగో, ఇది నా ఇల్లు, మీరేం చేసినా నా పర్మిషన్ తోనే చేయాలి. ఈ మాట ఓ సంవత్సరం తర్వాత కనబడనండి.
మీ టైం బాగుంటే అప్పుడు వింటాం. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఈ ఇంటి మాజీ ఓనరు అదే అమెరికా పెద్ద అని పెట్టిన ఆంక్షను మర్చిపోయారా? అది మర్చిపోయినా పర్వాలేదు, నా శాలరీ 15,000 మాత్రం మర్చిపోకండి సార్. వాడు ఒకటి రాగానే ఇచ్చేయాలి. ఒకటి దాటిందా అమెరికా షాప్ కి ఫోన్ చేసి చెబుతున్నా. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, ఆయనకి ఈమెయిల్ చేస్తున్నా మీరు కొన్న కంప్యూటర్ నుంచి. నేను డ్యూటీలో ఎంత పర్ఫెక్టో శాలరీలో అంత స్ట్రిక్ట్. మరి డ్యూటీ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చావరా? గేటు దగ్గరికి పోమ్మంటుంటే. అరే చీఫ్ గెస్ట్ గారు రావడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం? అవును, ఈ 31st కి అమృత్ విలాస్ కి ఆయనే చీఫ్ గెస్ట్. ఏమిటి మీ మొహాలకి ఎస్పీబియా? అంటే మా అంజీకి 4 ఏళ్లగా ఒకే మొహాన్ని గెస్ట్ గా చూసి చూసి మొహం మొత్తిందంట. ఇదిగో నువ్వెవరినంటున్నావో తెలుసుకోవాలంట, పసిపిల్లని ఏం కాదు. అయినా మీ ఆమదం దాగిన మొహాలకి ఎస్పీబి అంత రేంజ్ అవసరమా? ఏమండి మీరు మా ఆంతరంగిక కార్యకలాపాల్లో తలదోచడం అంత అవసరమా? మీ పెడసరం మాటలు మానేసి మీ పెసరటి తినేసి మీరు వెళ్ళిపోవచ్చు. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. అందుకే అంత ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నాను. బయట ఎవరైనా కస్టమర్స్ అడిగితే చెప్పొద్దు? అబ్బో మీ నోటి నుంచి మాకు ఉపకారం చేసే మాటల? నోటితో 4 మాటలు చెప్తే పోయేదే ఉంది అమృతం. అసలు మీ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ మొత్తం నాకు ఇవ్వండి, 4 నలుగురితో చెప్పి మీ టికెట్లు కూడా ఏర్పాటు చేస్తాను. 4 నలుగురితో కాకపోతే 40 మందితో చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ టికెట్స్ మొత్తం పర్ హెడ్ 200 రూపీస్ చెప్పను అమ్ముకుని రండి. మీ అమృత టెర్రస్ విలాసులో నూతన సంవత్సర సంబరాలు, కనులు మిరుమిట్లు గొలిపే కాంతులు, చెవులు చిల్లులు పడే అరుపులు, కాళ్లు పడిపోయేలా గెంతులు, అంతా మీ ఇష్టం. బాగుంది. మరి నాకు ఆగిపోండి అక్కడ. మీరు అడక ముందే మీ కమిషన్ విషయం కూడా చెప్పనివ్వండి. ఓ కమిషన్ ఉందన్నమాట? మరి అందరికి లాగే మీకు కూడా 5%. అంటే టికెట్కి 10 రూపాయలు? 100 టికెట్లు అమ్మితే 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎస్పీబి పేరు చెప్తే 100 ఉంటాయి, 200 అమ్మొచ్చు. వస్తా. ఏమి సౌండ్! 31st న్యూ ఇయర్ పార్టీ, మ్యూజికల్ నైట్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారే చీఫ్ గెస్ట్. 12 టికెట్లా? అలాగే. సుబ్బారావు గారు 12 టికెట్లు. దీంతో మొత్తం 75% టికెట్లు కమిట్ అయిపోయినట్టే. ఈ హోటల్ మీద రెంట్ రాకపోయినా కమిషన్లు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఎస్పీబి గారంటే ఎంత క్రేజో జనాలకి. రేపు ఆయన వచ్చినప్పుడు ఇలా షేక్ హ్యాండ్ ఇస్తాను. ఈవెంట్ మేనేజర్ హ్యాండ్ ఇచ్చాడ్రా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు రావట్లేదంట. ఏంటి ఎస్పీబి గారు రావట్లేదా? అవును సార్, ఆయన చాలా బిజీగా ఉన్నారంట, మన ప్రోగ్రాంకి రావట్లేదని చెప్పారు. వారు మీ మొహాలు మండ మిమ్మల్ని నమ్మి 75% టికెట్లు కమిట్ అయిపోయాను కదయ్యా. అవతల కన్ఫర్మ్ చేసుకోకుండానే యువతలు నాతో టికెట్లు అమ్మిస్తారా? అది కదండి, ఇప్పుడు ఆయన కుదరపోతే ఇంకోరు వస్తారు, మీరు కంగారు పడతారు ఎందుకు? అసలు నేను ఈ పనికి ఒప్పుకున్నదే ఎస్పీబి గారు వస్తున్నాను క్రేజ్తో. ఇంకెవరెవరు వస్తే నాకెందుకు? అది కాదండి, ఇంకేం మాట్లాడకు. ఇప్పటిదాకా నా టైం వేస్ట్ చేసినందుకు, అవతల నా మాట పోయినందుకు నాకు పెనాల్టీ కట్టండి. టికెట్కి 50 రూపాయలు చొప్పున. ఏమండి మారు మాట్లాడకండి, తీ డబ్బు. ఈ మొహాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తాయంట. ఏంట్రా ఇది? అసలు ఇన్ని మన ఈవెంట్ లోకి ఎంటర్ చేయడమే మనం చేసిన మొదటి తప్పు. సర్లే, ఇప్పుడు మనకు చీఫ్ గెస్ట్ ఎవరు? డోంట్ వరీ, ముంబై ఈవెంట్ మేనేజర్ తో మాట్లాడా, గాన కోకిల లతా మంగేష్కర్ గారి పొజిషన్ చెప్తానన్నాడు. ఆవిడే గనక కన్ఫర్మ్ అయితే టికెట్ రేటు 200 నుంచి 500కి పెంచి అమ్మచ్చు. అంజీ, రే అంజీ, నీకే ఫోన్ ముంబై నుంచి. హలో, జీ లతాజీ యాక్సెప్ట్ కియా? థ్యాంక్ యూ వెరీ మచ్. రే అమృతం, ముంబై నుంచి ఈవెంట్ మేనేజర్ ఫోన్. లతా మంగేష్కర్ గారు మన ప్రోగ్రామ్ రావడానికి ఒప్పుకున్నారంట. నిజమా? లతా మంగేష్కర్ ఆ 200 రూపాయల టికెట్లని 500 రూపాయలుగా మార్చి వెంటనే సేల్స్ మొదలు పెడదాం. ఏమిటి అంజలు అనేది? ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్ జీ ఇక్కడికి వస్తున్నారా? నాట్ ఓన్లీ ఉత్తరాది, భారతావని గాన కోకిల. ఏది, నాకు 1000 టికెట్లు చిటికలు అమ్ముకొస్తాను. అక్కర్లేదు, మేము అమ్ముకోగలం. ఇదిగో నిన్నేదో కోపంగా అన్నానులే ఆంజనేయులు. అని ఊరుకోలేదు, మా దగ్గర టికెట్ కి 50 రూపాయలు పెనాల్టీ వసూలు చేశారు. ఇప్పుడు మీరు టికెట్ మీద 100 రూపాయలు మాకు ఎదురిస్తేనే ఈ టికెట్లు మీకు అమ్ముకునే అవకాశం మేమిస్తాం.
సరే ఇవ్వు, ముందు డబ్బులు ఇవ్వండి. అబ్బో, చేతులు రావట్లేదు అయ్యారికి. ఎందుకు వస్తాయి? తీసుకో. కట్ట, కొట్టు, పట్టు. థర్టీ ఫస్ట్ నైట్ అమృత విలాస్ లో మెగా ఈవెంట్. గాన కోకిల లతా మంగేష్కర్ జీ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. లతా మంగేష్కర్ గారా? సత్యం. హలో అప్పాజీ గారు, నేను అమృత అని మాట్లాడుతున్నాను. ఆ అమృతం, ఇప్పుడే బోడే టికెట్లు అమ్మబోతున్నాను. కాదు సార్, మీరు ఒకసారి అర్జెంట్ గా అమృత విలాస్కి రండి. ఏమిటా అంత అర్జెంటు? మీరు రండి, చెప్తాను. ఓకే సార్, నాకు రెండు టికెట్లు ఇవ్వండి. అర్జెంట్ పని ఉందయ్యా? సార్ సార్ ప్లీజ్ ఇవ్వండి సార్. 1000 రూపాయలు. అమృతం, ఏమిటా ఎంత అర్జెంటుగా రమ్మన్నావు? నేను అవతల టికెట్లు అమ్మే పనిలో బిజీగా ఉన్నాను. ఇక మీరు అవి అమ్మాల్సిన పని లేదు. ఏంటి? లతా మంగేష్కర్ గారు రావట్లేదని తెలిసింది. రావట్లేదా? అంటే లాస్ట్ మినిట్ లో తెలిసింది అప్పాజీ గారు. లాస్ట్ మినిట్టా? రేపు సాయంత్రం ప్రోగ్రామ్, ఇంకో గంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనగా రావట్లేదంటే లాస్ట్ మినిట్ అప్సెట్ అంటారు. గంట క్రితం వస్తుందని ఫోన్, ఇప్పుడేమో రావట్లేదని ఫోన్, దానికి లాస్ట్ మినిట్ లాస్ట్ సెకండ్ అని సోది కబుర్లు చెప్తారా? ఆవిడ రావట్లేదని మనం ప్రోగ్రామ్ ఆపట్లేదు కదండి. ఆపక ఎవరిని పెట్టి నడుపుతారు ప్రోగ్రామ్? మీ జిడ్డు మొహాల్ చూసి ఎవడొస్తాడయ్యా? యాక్చువల్ గా స్టార్ సింగర్స్ అందరినీ ట్రై చేసామండి, కానీ వాళ్ళు బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. మర్యాదగా నేను కట్టిన డబ్బు నాకు రిటర్న్ చేయండి. అక్కర్లేదండి, ఒకసారి నేను డిజైన్ చేసిన ప్రోగ్రామ్ వినండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకోండి. ఏమిటా ప్రోగ్రామ్? మామూలుగా న్యూ ఇయర్ పార్టీ అంటే ఎలా ఉంటుంది? దగదగా మెరిసే లైట్లు, అరుపులు, కేకలు, ఇవన్నీ అందరూ చేసేవి. వాటన్నిటికీ భిన్నంగా వినూత్న రీతిలో ప్రపంచమంతా అబ్బురపడేలా మన అమృత టెర్రస్ విలాస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. నో ఆల్కహాల్, నో డాన్సెస్, నో మ్యూజిక్, నో సింగర్స్, నో సౌండ్ సిస్టమ్, నో న్యూ ఇయర్ సెలబ్రేషన్, నో టోటల్ సైలెన్స్, అంతా నిశ్శబ్దం. ఈ అరుపులు, గోలలు, గెంతులు ఇవన్నీ వెరీ కామన్. అవి నచ్చక ప్రశాంతంగా సైలెంట్ వాతావరణంలో న్యూ ఇయర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం కోసం 1000 రూపాయలైనా ఇస్తారు. అందుకే ఈసారి టికెట్ రేటు 1000 రూపాయలు చేశాం. మీ కమిషన్ 25%. 200 టికెట్లు అమ్ముకోండి, 50,000 సంపాదించుకోండి. ఏంటి మాట్లాడరు? మీ కంటికి నేను ఎట్ట కనపడుతున్నాను? చెవులో పువ్వు పెట్టుకున్నాడు చెప్పండి మీ స్టాటిస్టిక్స్. తీనా డబ్బులా? సైలెన్స్ అంట 50,000 అంట. సైలెన్స్ కోసం ఇక్కడికి రావడం ఎందుకు? శ్మశానానికి పోతే సరిపోదు. ఆయన కర్మ. రే, మనకి 7 చాలా కలిసి వచ్చేయడం చెప్పానుగా. ఈ టికెట్లు మనమే అమ్ముకుందాం, వీటి మీద వచ్చే కమిషన్ కూడా మనకే మిగిలిపోద్ది. అలాగే. నిచ్చెన ఫిట్ చేయడానికి 4000 అడిగాడు, పర్వాలేదా? పర్వాలేదు. ఏమై అమృతం, అప్పుడే 2 టికెట్లు అమ్మేసావా? ఒక్కడ కూడా కట్టవద్దు అనుకున్నా. లాస్ట్ 2 టికెట్లు ఇప్పుడే అమ్మేశాం. ఇది నిల్లు, ఇది ఫుల్. నన్ను గిల్లు. సారీ, గట్టిగా గిల్లినందుకు. ఈ నొప్పి కాదా బాధ? ఇవన్నీ మీ చేతుల మీదుగా అమ్మి ఉంటే మీ కమిషన్ అన్న వచ్చేది. పుండు మీద కరెన్సీ చల్లకు. మీకు అదృష్టం పడిశం పట్టినట్టు పట్టింది. లేకపోతే ఈ 3 అంతస్తులు ఎక్కి రావడానికి 1000 రూపాయల టికెట్ అంటే జనం వేలం వెరిగా కొంటారా? హలో, ఈ టెర్రస్కే కాదు, పైనున్న ఎక్స్ట్రా టెర్రస్ కూడా టికెట్లు పెడుతున్నాం. ఈ డాబానే కస్టమర్ కొంటుంటే పై డాబా కూడానా? సర్లే, జనం వేలం వెరిగా కొంటున్నప్పుడు ఎంత ఎత్తైనా ఎక్కుతారు. సర్లే, ఆ టికెట్లన్నీ ఇవ్వండి, అమ్మి పెడతాను. వాటి రేట్ వేరు సార్, ఒక్కొక్క టికెట్ 2000 రూపాయలు. మీ అమృత ఎక్స్ట్రా టెర్రస్ విలాసులో నూతన సంవత్సర సంబరాలు. ఆల్కహాల్ లేదు, సంగీతం లేదు, డాన్స్ లేదు, పాడటం లేదు, శబ్దం లేదు, అంతా నిశ్శబ్దం.
ఊరుకోండయ్యా, ఉండే కొద్దీ మీ ఆశకి అంతు లేకుండా పోతుంది. 1000 is too much, 2000 is too much. ఏమండయ్, మీకు ఇచ్చేది కేవలం కమిషన్ 2% మాత్రమే. మీకు ఇష్టమైతే అమ్ముకోవచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. అదేంటి, నిన్న 1000 రూపాయలు 25% ఇస్తా ఉన్నారు. డిమాండ్ అండి, డిమాండ్. ఏదో ఇంటి ఓనర్ కదా అని కాసింత కమిషన్ తో ఆనంద పడతారని మేము ఇస్తున్న పెద్ద అవకాశం. ఆ అవకాశం ఏదో నాకు ఇయ్యండి సార్. వాడు గేట్ ముందు నిల్చుని వచ్చే పోయాలి అమ్ముకుందను. నీ బొంద అమ్ముకుందు, 2000 పెట్టి ఏ తరమాసినోడు కొండో. తర్వాత వాడితో చలిమంట వేసుకోవాల్సిందే, చలిమంట. రే, ఆయన మాటలతో నీకేంటి గాని, తీసుకెళ్ళి అమ్ముకు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వాడా ఆల్కహాల్ లేదు, సంగీతం లేదు, డాన్స్ లేదు, పాడటం లేదు, శబ్దం లేదు, అంతా నిశ్శబ్దం. అదేమిట్రా, బిక్కమొహం వేసుకుని రోడ్డు వెంట చూస్తున్నావు. 2000 రూపాయల టికెట్ ఒకటి తగలేదా? ఒకటే మిగిలింది. అంటే అన్ని అమ్ముడయ్యాయా? అనేగా అర్థం. మీరు నాకు అర్థం కారు రే. మేం కాదు, జనం అర్థం కారు అనండి. అసలు సైలెన్స్ తో సెలబ్రేషన్ ఏమిటి? దానికి జనం వేలా మీదుగా టికెట్ కొనుక్కొని రావడం ఏమిటి? ఇదేదో చూసి తీరాల్సిందే. నో ఎంట్రీ సార్. నాకు కూడానా? ఎవరినైనా సరే టికెట్ లేకుండా మిట్టెక్కనివ్వద్దని అమృత సార్ వాడు ఆర్డర్. అంతగా వెళ్లాలనుంటే లాస్ట్ టికెట్ కొనుక్కెళ్ళండి. నేను టికెట్ కొనుక్కెళ్ళాలా? వద్దంటే పండి ఇంకెవరికైనా అమ్ముకుందాం. సర్లే, ఈ 1000 తీసుకొని టికెట్ ఇవ్వరా. ఏంటి, 2000 టికెట్ 1000కే? కుదరదు పండి. ఒరే, నీ ఇష్టం, టైం అయిపోయింది. తర్వాత ఈ 1000 కూడా రాదు, అనవసరంగా టికెట్ పురిగిపోతుంది. పర్వాలేదు, వెళ్ళండి. బాబు, నైట్ పార్టీకి టికెట్లు ఉన్నాయా? ఒకటే ఉంది సార్. ఎంత? 2000. సర్లే, ఇదిగో 2000 తీసుకొని టికెట్ ఇవ్వరా. నాది 3000. 3500. 4000. 4500. 5000. 5500. సార్, ఇంతటితో ఆగిపోండి. ఈ ప్రోగ్రాం నేను మస్ట్గా చూడాలి. సరే, నాకు 1000 ఇస్తే ఆగుతా. సరే. ఇవ్వు. పన్నెండు గంటల్లోపు టికెట్ పట్టుకుంటే పార్టీకి ఎంట్రీ, లేదంటే ఎక్స్పైర్ అయిపోద్ది. త్వరగా పట్టుకోండి. ఏంటి చెకింగ్? ఏం చెకింగ్? టికెట్ చెకింగ్. నువ్విచ్చిన టికెటే కదరా. కానీ మధ్యలో ఎక్కడ విహరించి వచ్చింది కదా. అంటే విహరించి వస్తే మైలు పడిపోద్దా? అదిదా కంప్యూటర్ చెక్ చేసి చెప్పును. ఒరిజినలే, మీరు పైకి నడవచ్చు. ఇప్పుడు ఇది డూప్లికేట్ అని తేలినట్టయితే నువ్వు బయటికి నడవాల్సి వచ్చేది. అదేం సార్ వాడు, నువ్విచ్చింది ఇచ్చినట్టుగా తిరిగి నీకే ఇచ్చాను కాబట్టి. ఒక నిమిషం సార్ వాడు.
మళ్ళీ ఏమైందిరా తింకర వేధవ? హలో హలో, మెయిన్ గేట్ నుంచి సర్వం బాత్ కర్తా హై, అమృతం సార్ వాడు లైన్ మే హై. హలో, రిప్లై ఫ్రమ్ టెర్రస్, చెప్పరా సర్వం, ఓవర్. లాస్ట్ టికెట్ కూడా అమ్మేస్తుంది సార్ వాడు, పైకి పంపించమందిరా, ఓవర్. ఆగ్రా రే, ఇక్కడ ఇంకా క్యూ అవ్వలేదు, ఓ 10 నిమిషాలు ఆగి వీళ్ళందరికీ సీట్స్ అరేంజ్ చేయక అప్పుడు చెప్తాను, పంపిద్దు గాని, ఓవర్. అలాగే సార్ వాడు, ఓవర్. అందరినీ కూర్చోబెట్టే దగ్గర ఆపమంటున్నారంటే అసలు నాకు సీటు దొరుకుతో దొరకదో? ఏదో ఒక మూల దొరుకుతులే సార్ వాడు. 6,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నది ఏదో ఒక మూల కూర్చోడానికి రా రాస్కల్, ముందెళ్ళి ఫస్ట్ రోలో కూర్చుంటా. అబ్బా, అక్కడ పెద్ద క్యూ ఉంది సార్ వాడు, మీరు ముందెళ్ళినా మెట్ల మీద క్యూలో నిలబడాల్సిందే. అరే, నేను రెగ్యులర్ కస్టమర్ ని, ఇంటికి ఓనర్ని, నా క్యూ ఎట్రా వేధవాని? వదిలా, ఇక్కడ నేను వదిలినా అక్కడ క్యూ దాటి పోనీయరు సార్ వాడు. ఎవర్రా నన్ను ఆపేది, వదిలా. హలో హలో, అమృతం సార్ వాడు, లాస్ట్ టికెట్ ఫస్ట్ రావాలనే ప్రయత్నం, అడ్డుకోండి, ఓవర్. నాకు ఏమిటి? మనసుంటే మార్గం ఉంటుంది. మీ అందరికంటే ముందు వెళ్లే రాచమార్గం ఉండగా ఈ దొడ్డిదారి మాకెందుకు? ఇటు రావడం చట్టరీత్యా నేరం, సంస్కారరీత్యా నీచం. ఓరి వేళ్ల మొహాలు మండ, టిక్కెట్టు లేకుండా దొంగ వెధవల్లా పైకొచ్చేవాళ్ళు ఉంటారనేమో, వీళ్ళకి బ్రెయిన్లు పనిచేస్తున్నాయి. అయినా పైకి రాకుండా ఆపాలంటే ముందు కింద మూయాలన్న సంగతి తెలియదు. బ్రెయిన్లెస్ ఫెలోస్ అని, బ్రెయిన్లెస్ ఫెలోస్. హలో, చెప్పు సార్ వాడు. అరే సర్వం, ఆ చిన్న మెట్ల దగ్గర నో ఎంట్రీ బోర్డు పెట్టమన్నాను, పెట్టావా? మర్చిపోతుంది సార్ వాడు, ఇప్పుడే పెట్టేస్తున్నాను. వెంటనే కానీ వెళ్ళేటప్పుడు అప్పుడుంది, ఇంతలోనే క్లోజ్ అయింది ఏమిటి? నేనేమైనా దారి తెప్పారా? అంతా కరెక్ట్గానే ఉంది. ఒరే నాయన, ఇంత గట్టిగా అడ్డు పెట్టారు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఒరే అరవో, ఒరే సర్వో, ఒరే సరిగా. టికెట్ కొన్నది ఈ బ్లాక్ రూమ్ లో ఉండటానిక. ఒరే నాయన, ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈ చీకట్లో కీచురాళ్ళ మధ్య జరుపుకోవాల్సిందేనా? సైలెన్స్ సైలెన్స్ అని చడి చప్పుడు లేకుండా ఈ రెండంతస్తుల మధ్య అర్థం చేస్తారా? హలో హలో, సర్వం ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్, ఓవర్. హలో హలో, అప్పాజీ ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్, నాట్ ఓవర్. హలో హలో, అమృతం సార్ వాడు, క్యూ అంతా అయిపోయిందా, ఓవర్? ఇంకా ఇద్దరే ఉన్నారా? ఆ ఇద్దరిని కూర్చోబెడితే అంతా అయిపోయినట్టే కదా? అంతా అయిపోయినట్టే. అయితే గేట్ క్లోజ్ చేసేయమందిరా సార్ వాడు. వెంటనే చేసేయి. క్యూ అయిపోయిందా? క్యూలో ఉన్న ఈ పార్టీ ప్రశాంతంగా పార్టీలో ఉండేవాడిని. ఒరే సారు, చెప్పు సార్ వాడు. వచ్చి ఇక్కడ అడ్డు తీరా, దిగాలి. హలో సార్ వాడు, కొంచెం పెద్దగా మాట్లాడండి, నూతిలోంచి మాట్లాడుతున్నట్టుంది. నూతిలో కాదురా, నువ్వు తమ గోతిలో ఉన్నా. అన్ని మూసేస్తే ఇంకెలా వినపడుతుందిరా? అట్లా సరిగా అక్కడే ఉన్నావా, చచ్చావా?
నేను ఇక్కడే ఉంటే గానీ మీరెవరో ఎక్కడి నుంచి? కొంచెం నా ఎదరకొచ్చి మాట్లాడండి. ఇవి అడ్డుగా ఉంటే ఎదురుగా వచ్చేలా మాట్లాడతారా బుర్రలేని విధవా? ఇది అప్పాజీ సార్వాడు వాయిస్ లా ఉందే. అవునురా మైదానం, అప్పాజీనే. సార్వాడు మీరింకా పైకి వెళ్ళలేదా? కాసేపు ఇక్కడే ఉంటే పోయేలా ఉన్నా. నీ ఎంక్వైరీ ఆపేసి ఎంట్రన్స్ క్లీన్ చేయరా. చేస్తుండే. రండి సార్వాడు, దిగండి. దొంగ వెధవా. నేను వెళ్ళేటప్పుడు లేని బోర్డు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇన్ని అట్టపెట్టలు అడ్డుపెట్టుంటే ఎలకలా ఇటెప్పుడు వెళ్ళారు సార్వాడు? అటు వెళ్ళలేనప్పుడు అటు ఇప్పుడు క్లియర్ గానే ఉంది, వెళ్ళచ్చు. పార్టీ అయిపోయాక వచ్చి చెప్తారా నీ పని? ఏమై అమృత, ఎక్కడున్నావు? అమృత, ఏమనుకున్నా గానీ బానే రెంజ్ చేసావు. వీడమ్మ కడుపు మాడ, ఒక్కడిని తీసుకొచ్చి ఈ బురుజులో కూర్చోబెట్టాడేమిటి? ఈ నిశ్శబ్దం ఏంట్రా నాయనా?
ఇది సెంట్రల్ లైబ్రరీనా అమృత విలాస? ఇంకో రెండు ఇటుకలు పేరిస్తే సజీవ సమాధి అయిపోదాం. 6,500 పెట్టొచ్చింది ఎందుక? దీనికంటే ఆ మెట్లేనయ్యం. పెసరట్టు బిర్యానీ, పెసర మంచూరియా, పెసర ఐస్ క్రీం, గోబీ పెసర, పెసర మసాలా కర్రీ, పెసర పన్నీరు, పెసర కిళ్ళి, ఆహా! మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నా డిషెస్లో మాత్రం మంచి వెరైటీలు మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఒక్క విషయంలో నిన్న మెచ్చుకోవచ్చు. సైలెన్స్, ఎవరా చప్పుడు? ఇందాకటి నుంచి సౌండ్ చేస్తుంది నువ్వటే. ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్, సైలెంట్ పార్టీ ఈజ్ గోయింగ్ ఆన్. నీ వాలకం చూస్తే నన్ను మింగేసేలా ఉన్నావే, నీ సంగతి ఎలాగాదే? అమృతం, అమృతం. వేడిమోహం మండ, నన్ను తెచ్చి ఎలుకల బొమ్మలో పడేసి అసలు పట్టించుకోడే. అమృత, ఈ సైలెన్స్ అంతా 12 గంటల వరకు అయి ఉంటుంది. న్యూ ఇయర్ గ్రీటింగ్ చెప్పుకోవడానికైనా పెద విప్పాలిగా. న్యూ అమృత టెర్రస్ విలాస్ 2006. ఒరే అంజీ, గత న్యూ ఇయర్స్ కి ఈ ఇయర్ కి ఎంత తేడారా? పాత సంవత్సరంలో మనకు ఒకటి బాలేదు. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. అవును, ఎందుకో తెలుసా? గత 4 సంవత్సరాల్లోనూ అప్పాజీ ఓనర్ అవడం బ్యాడ్ పాయింట్. ఇప్పుడు కూడా మనకు అప్పాజీయే కదరా ఓనరు. తప్పాడు అనుకునేసరికి మళ్లీ వచ్చి బిల్డింగ్ కొనేశాడు. అయితే ఏంటి, మన దగ్గర సంవత్సరం పాటు రెంట్ తీసుకోకూడదని షరతు పెట్టాడు కదా మాజీ ఓనరు. అవును, సర్వంగడికి నెలకి 15,000 రూపాయలు చెప్పిన ఏడాది పాటు జీతం ఇవ్వాలని షరతు కూడా పెట్టాడు అప్పాజీకి. అంటే ఏంటి, ఇంతకాలం మనం లక్లో బ్యాడ్ లక్ చూసాం, ఇప్పుడు బ్యాడ్ లక్ లో లక్ చూడబోతున్నాం. సో 2006 మనకి గోల్డెన్ ఇయర్, ఏమంటావు? ఎస్ అంటాను. అన్నట్టు రాత్రి పార్టీ తాలూకా లాభాలు ఏమాత్రం వచ్చాయి? రఫ్ కౌంటే రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. మనం ఎప్పుడు చూడనంత లాభాలు వచ్చాయరా? నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఏంటోరా,
ఈ టెర్రస్ మీదకి వచ్చిన దగ్గర నుంచి నాకు గాల్లో ఎగురుతున్న పక్షిలా చాలా స్వేచ్ఛగా ఉంది. అదే పాతింట్లో చూడు, ఏదో చెరసాల్లో బంధించినట్టు, పెనాల్టీతో పేక్ పిసుకుతున్నట్టు గాలెడక ఏదో బానిస బతుకులా ఉండేది. పస్తారికిన పెప్సోడెంట్ నోట్లో పెట్టకుండానే రెంటంటూ పాచిమొహంతో నిలబడే ఓనర్ గాని, మనం ఏం చేసినా ఇది ఏంటని ప్రశ్నించే పర్సన్ గాని మనకిక లేడు. ఉన్నాడు. ఎవడు? రాత్రి మీరు చేసిన ఫంక్షన్ తాలూకు వచ్చిన ప్రాఫిట్స్ లో 50% వాటా నాకు చెందుతుంది. ఏమండే, ఇల్లమ్మేటప్పుడు ఇంటి ఓనర్ పెట్టిన షరతుల్ని గట్టును పెట్టొచ్చారా? ఆయనకే ఫోన్ చేసి చెప్తే గట్టును పెట్టిన షరతుని ఈయన షర్ట్ ప్యాంట్లో పెట్టుకుంటాడు. షటప్. ఈ నెల నుంచి ప్రతి 1వ తారీఖున నాకు రెంట్ కూడా పే చేయాలి. తమరు, మీకు అర్హత లేకుండా చేశాడు ఇంటి మాజీ ఓనరు, ఆ విషయం మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఆయనకు తెలుగు సరిగా వచ్చుంటే నిజంగానే అలా చేసుండేవారేమో పాపం. అర్థం కాలేదు కదా, అవే భాషలో రాసున్నాయి. తెలుగు. ఆ అగ్రిమెంట్ ఏ సంవత్సరంలో చేసుకున్నది? 2005 నవంబరు కదా. కానీ అందులో ఏం రాసిందో చదవండి. 400 చదరపు గజాల్లో విస్తరించి ఉన్న ఇంటి నంబరు 1-2-243/642 నెంబరు గల ఇంటికి హక్కుదారుణ్ణైన టి సాంబశివరావు అనబడు నేను 2005 మార్కెట్ విలువకు గొంగళి అప్పాజీ సన్ ఆఫ్ నానాజీ అను వ్యక్తికి ఈ కింది షరతులతో అమ్మటం అయినది. చదవండి, ఇంకా ఉంది. షరతు 1, ఆల్రెడీ ఇంటి 3వ అంతస్తులో హోటల్ నడుపుకుంటూ నివాసం ఉంటున్న అమృతరావు ఆంజనేయులను వ్యక్తుల నుంచి ఎటువంటి రెంట్ ఆశించకుండా మరే కారణముల చేతను ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరం పాటు రెంట్లెస్ టెనెంట్స్ గా కొనసాగించవలను. అదే షరతు నెంబర్ 2. సర్వం అలియస్ సర్వేశ్వరన్ అనే వ్యక్తికి 15,000 జీతాన్ని అప్పాజీ గారే ఇస్తూ వాచ్మ్యాన్ గా ఈ ఏడాది కొనసాగించాలి. పై షరతులన్నీ అంగీకరిస్తూ స్వదస్తూరితో మీ అప్పాజీ. ఏమండి, ఇంత క్లియర్ గా మాకు ఫేవరబుల్ గా ఉన్న అగ్రిమెంట్ లో మీకు అర్థం కానిది ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమనుంది, మరే కారణాల చేతను ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరం పాటు రెంట్ లేని టెనెంట్స్ గా కొనసాగించవలను. ఇదిగో ఇక్కడే అమెరికా ఆయన నాకు దొరికిపోయాడు. ఆయన 1 సంవత్సరం పాటు అని చెప్పినా నేను 2 సంవత్సరం పాటు అని టైప్ చేయించాను. ఆయనకి తెలుగు సరిగా రాని వీక్నెస్ మీద కొట్టాను. సో 2005లో తయారైన ఈ అగ్రిమెంట్లో 2 సంవత్సరం పాటు అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ అగ్రిమెంట్ వర్తిస్తుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి మీరు మీ హోటల్తో సహా పూర్తిగా నా హ్యాండ్ఓవర్లోకి వస్తారు. అరే, ఈ నెల రోజులు మీరు నా ముందు ఎన్ని ఫోజులు కొట్టారు? ఓ, మీరు ఇక్కడుంటారా సార్ వాడు, మీకోసం నేను మీ ఇంటికి పోయిస్తుంటే. మా ఇంటికా? ఎందుకో? మర్చిపోతురా, ఇవాళ 1వ తారీఖు, మీ చేతుల మీదుగా 15,000 శాలరీ తీసుకోవలసిన రోజు. ఏంటి మా సార్ వాళ్ళు వంక చూస్తుంట్రీ, 15,000 శాలరీలో పైసా కూడా తగ్గించను. కొంచెం కూడా? నో. బేరం లేదా? నో. నా మొహం చూసి? నో. కొంచెమే. ఎక్కువ బార్గెన్ చేస్తే అమెరికా సార్ వాడికి ఈమెయిల్ చేస్తా. 15,000 కాదు కదా, 15 పైసలు కూడా కట్టను. నీ పోస్ట్ గెట్ అవుట్. సర్ అవుట్. మీరేమిటి అలా చూస్తున్నారు? మీ రెంటల్ హాలిడే అయిపోయింది, కష్టాలు బడిలో జారండి. ప్రస్తుతానికి రెంట్ 20,000 కట్టండి.